చంద్రుడిపై శృంగారం. నాసా ట్రైనీ చేసిన ఈ పాడు పని వల్ల ఆ కష్టమంతా వృధా. జాబిలి వెన్నెల్లో ఆరు బయట పందిరి మంచం వేసుకుని శృంగారం చేయాలని చాలా మంది కలగంటుంటారు. దాదాపు ఇలాంటి ఆలోచనే నాసాకు చెందిన ఓ ట్రైనీకి వచ్చింది. కానీ అతడి కోరిక జాబిలి వెన్నెలలో చేయాలని కాదు, నేరుగా చంద్రుడి మీదే తన ప్రియురాలతో శృంగారం చేయాలనేది అతడి కోరిక. కానీ అక్కడికి తన ప్రియురాలని తీసుకువెళ్లడం కష్టం. పైగా ఇప్పట్లో నాసాకు చంద్రుడి మీదకు యోగమాలను పంపే ఆలోచన కూడా లేదు. అయితే అతడిలో ఉన్న ఆ కోరిక ఓ పాడు ఆలోచనకు దారితీసింది. దానివల్ల అతడు తన భవిష్యత్ కూడా నాశనం చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏం చేశాడు? చంద్రుడి మీద శృంగారం చేయడం ఎలా సాధ్యమైంది? లక్ష్యం ఒకటి, చేసింది మరొకటి. థర్డ్ రాబర్ట్స్ అనే వ్యక్తి భవిష్యత్లో అంగారకుడి పైన అడుగు పెట్టాలనే లక్ష్యంతో నాసాలో ఇంటర్న్గా చేరాడు. కానీ అతడు చేసిన పాడు పని వల్ల అతడి భవిష్యత్ శూన్యమయ్యింది. చంద్రుడి మీద తన ప్రియురాలతో కలిసి శృంగారంలో పాల్గొనేలా వింత కోరిక వల్ల అతన్ని దొంగలా మార్చేసింది. నేరుగా చంద్రుడి మీదకు వెళ్ళి శృంగారం చేయడం కష్టమని భావించి చంద్రుడి మీద నుంచి తీసుకొచ్చిన రాళ్ళు ధూళిపైన ఆ పని చేయాలని అనుకున్నాడు. ఈ సందర్భంగా టెక్సస్ హ్యూస్టన్లో గల నాసా ల్యూనర్ ల్యాబ్లో దాచిపెట్టిన 101 గ్రాముల చంద్రుడి రాళ్లపై అతడు కన్నుపడింది. దాని విలువ 21 మిలియన్ డాలర్లు, అంటే భారత ప్రస్తుతం కరెన్సీ ప్రకారం 157.48 కోట్లు. అయితే థర్డ్కు మొదట్లో దాన్ని అమ్మాలనే ఆలోచన లేదు. దాన్ని ఎలాగైనా దొంగలించి తన కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పైగా దానికి అక్కడ పెద్దగా రక్షణ కూడా లేకపోవడంతో తన ప్లాన్ సులభంగా అమలు చేయొచ్చని భావించాడు. బెల్జియం శాస్త్రవేత్తతో మంతనాలు. థర్డ్ తన ప్లాన్ను బెల్జియంకు చెందిన ఖనిజ శాస్త్రవేత్తను సంప్రదించాడు. చంద్రుడి రాళ్లు చాలా విలువైనవి, చాలా డబ్బు వస్తుందని తెలిపాడు. దీంతో థర్డ్ ఆలోచన మారిపోయింది. ఒకవైపు డబ్బు, మరోవైపు తన కోరిక, రెండు తీరిపోతాయని భావించాడు. నాసాలో తనతో పాటు ఇంటర్న్ చేస్తున్న థర్డ్ ప్రియురాలు టిఫ్నోఫోలా షే సౌరాలతో కలిసి ప్లాన్ తయారు చేశాడు. లాకర్ను పెకిలించి మరీ 2002 జులై రాత్రి ఆ ముగ్గురు తమ అధికారిక ఐడి కార్డులతో ల్యాబ్లోకి ప్రవేశించారు. అయితే సేఫ్ లాకర్లో ఉన్న చంద్రుడి రాళ్లను దొంగలించడం అంత సులభం కాదని థర్డ్కు అర్థమైంది. ఆ లాకర్కు ఉన్న ట్యాగ్ మీద ఉన్న కోడ్ను అర్థం చేసుకుని తిప్పితేనే అది తెరుచుకుంటుందని తెలుసుకున్నారు. కానీ అది వారికి సాధ్యం కాలేదు. దీంతో మొత్తం లాకర్ను పెకిలించి ల్యాబ్ నుంచి తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత ఓ హోటల్కు తీసుకెళ్లి దాన్ని రంపాలతో కట్ చేసి తెరిచారు. సెక్స్ ఆన్ మూన్. ఆ తర్వాత థర్డ్ అతడి గర్ల్ ఫ్రెండ్ అందులో ఉన్న చంద్రుడి రాళ్లను బూడిదలా చేసుకుని మంచంపై చెల్లారు. ఆ తర్వాత శృంగారంలో మునిగితేలారు. చంద్రుడి మీద శృంగారం చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యారు. FBI రిపోర్ట్ల ప్రకారం వారు చంద్రుడి రాళ్లను అక్రమంగా అమ్మాలని చూశారు. అవి ఎక్కువ బరువు తూగాలనే ఉద్దేశంతో కల్తీ చేశారు. ఫలితంగా అది శాస్త్రవేత్తలకు ఉపయోగపడకుండా పోయాయి. వారు 3 దశాబ్దాల నాటి గుర్తులను పూర్తిగా తుడిపేశారు. ఇలా దొరికిపోయారు. అలా కల్తీ చేసిన చంద్రుడి రాళ్లను వారు 1 గ్రాము $5,000 చొప్పున అమ్మేందుకు బెల్జియం శాస్త్రవేత్తతో బేరం కుదుర్చుకున్నారు. Apollo 11 చంద్రుడిపై ల్యాండ్ అయిన 33వ వార్షికోత్సవం రోజైన July 20వ తేదీలో ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో గల ఓ ఇటాలియన్ రెస్టారెంట్లో కలుసుకుంటామని ఆ శాస్త్రవేత్త చెప్పాడు. ప్లాన్ ప్రకారం థర్డ్ మెటీరియల్తో అక్కడికి చేరాడు. కానీ అక్కడ అతడి ప్లాన్ బెడిసికొట్టింది. ఆ శాస్త్రవేత్త అప్పటికే థర్డ్ గురించి FBIకి సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులకు థర్డ్ అతడి ప్రియురాలను అదుపులోకి తీసుకుని చంద్రుడి రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. థర్డ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ నేరానికి గాను థర్డ్కు కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇది వరకు ఊటా మ్యూజియంలో డైనోసార్ల ఎముకలు దొంగలించిన కేసులో కూడా కోర్టు థర్డ్కు శిక్ష వేసింది. ప్రస్తుతం థర్డ్ వయసు 44 ఏళ్ళు. జైల్లోనే అతడు ఫిజిక్స్, ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీలో డిగ్రీలు పూర్తి చేశాడు. తన యవ్వనంలో చేసిన తప్పులను గురించి చెప్పి చెప్పి విసిగిపోయానని, ఇప్పుడు అందరికీ ఖగోళ విజ్ఞానం అందించడానికే ప్రాధాన్యతనిస్తున్నామని ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. చూశారుగా, నాసా వంటి సంస్థలో ఇంటర్న్ దొరకడమే కష్టం. అలాంటిది అతడు తన దురాలోచన వల్ల విలువైన భవిష్యత్ను పాడు చేసుకుని జైలు పాలయ్యాడు. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా ఒకసారి ఆలోచించాలి. క్రేజీ పనులకు పోతే జీవితం నాశనమవుతోంది.